నానేంటి అమ్మ పెళ్ళేంటి? కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే తండ్రి వస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చేసినా పాక్కుంటూ వచ్చేసరే మాకొద్దు. తండ్రి అంటే అర్థం తెలుసా నీకు? తను సుఖపడకపోయినా పర్లేదు, కొడుకులు కష్టపడకూడదు అనుకునేవాడే తండ్రి. గ్రేట్ గిఫ్ట్ గివెన్ బై గాడ్, దట్ ఇస్ డాడ్. మేము ఓకే కన్విన్స్. కరి పాడు లోకం. మీ అమ్మ మీకోసం ఎంతో చెమటోడ్చి కష్టపడితే కారుతున్న ఆమె చెమట తుడుచుకోవడానికి కుర్చీ పన్నా ఇచ్చిందా ఈ లోకం? మీరు తండ్రి ప్రేమకి దూరం అవ్వద్దు. తల్లి లేని ఆ పిల్లలకి తల్లిని దూరం చేయొద్దు ప్లీజ్. చిన్న చిన్న పిల్లలు, ఒకడికైతే ఇంకా మాటలు కూడా రావు. ప్రపంచం ఏమనుకుంటుందో ఐ డోంట్ కేర్. మేరీ మాకి షాదీ కరవాంగా, మేరే ఫాదర్ కో వెల్కమ్ కరుంగా. బీచ్ లో లైట్ హౌస్ అంత వచ్చింది ఏజీనికి. ఈ ఏజ్ లో లవ్ కాదు, ఒకప్పటి వాళ్ళ ప్రేమని వాళ్ళు బతికించుకోవాలనుకుంటున్నారు. ఆంటీకి అంకుల్ కి పెళ్లి చేద్దాం. ఆంటీకి అంకుల్ కి పెళ్లి. హలో, ఇక్కడ మాకే పెళ్లి కాకుండా దేకేస్తున్నాం. ఈ వయసులో ఈయనకి లవ్ ఈయనకు ఒక పెళ్లి, దానికి మా సపోర్టు. నో 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 నో, మేము అసలు ఒప్పుకోం. ఏం తెలుసురా మీకు అమ్మ గురించి? దేవుడు అన్ని వేళలా మనతో ఉండడం కుదరక తన ఆల్టర్నేట్ గా అమ్మని సృష్టించాడు. టెంపుల్ లేని దేవతరా అమ్మంటే అలాంటి అమ్మ తలుపు కొడుతుంటే మీరు అప్పులోళ్ళు అనుకుని తలుపు తీయడం లేదు. మీ బ్యాడ్ లక్. మాకు అమ్మ డీటెయిల్స్ కావాలి. అమ్మకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంత పిల్లలు, ఒకడు ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్నాడు. వాళ్ళు ఇంతున్నా సరే నేను చూడాలి. వాళ్ళు ఎల్కేజీ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ లో ఉన్నారు. ప్రిపరేషన్ సార్. మ్యారేజ్ కి మీకు తమ్ముళ్ళు గిఫ్ట్ ప్యాక్ లో వస్తారు. ఓకే. అలా చూస్తారే నాన్న, మేమిద్దరం, వాళ్ళిద్దరు, మీరు ముగ్గురు, మొత్తం 7 మంది కలిసి ఉంటే కలదు సుఖం. ఒకే కుటుంబం.